సార్, లక్ష్మి గారికి ఆడపిల్ల పుట్టింది. లక్ష్మి గారు లక్ష్మి ఏమండి, చూసారా మన పాపను, చూసారా నాకు గొడ్రాలనే పేరు తుడిచేయడానికి సాక్షాత్తు మహాలక్ష్మి నా కడుపున పుట్టినట్టుందండి. ఇక నన్నెవరూ గొడ్రాలనలేరు. చూడండి పాపం, చూడండి సంతోషంగా లేదో? చాలా సంతోషంగా ఉంది. కానీ లలిత, లలితకేమైందండి? సార్, డాక్టర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా పిలుస్తున్నారు. చెప్పండి లలితకేమైంది? ఏం కాలేదు. నా దగ్గర మీరేదో దాస్తున్నారు, లలితకేమైందో చెప్పండి. ఉరుడు రావటం కష్టం ఉంది డాక్టర్. సార్ వస్తున్నా. లలితకి ఎలా ఉంది డాక్టర్? ఆమె స్పృహలో లేదు. ఆపరేషన్ జరిగిందా? తల్లి ప్రాణం మాత్రం కాపాడగలిగాను. సారీ, బిడ్డ పోయాడు. ఇప్పుడు తల్లి ప్రాణానికి కూడా గ్యారంటీ ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఏమిటి డాక్టర్ మీరనేది? అవును, స్పృహలోకి వచ్చాక బిడ్డ పోయిందని తెలిస్తే లలిత తట్టుకోగలదా అని అనుమానం కలుగుతుంది. అసలే గుండె బలహీనంగా ఉంది. ఆ పైన ఆపరేషన్. ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. ఆమెకు తెలివచ్చే లోపల ఆమె పక్కన పసిబిడ్డను ఉంచగలిగితే కోలుకోవటానికి వీలుంటుంది. ఈ స్థితిలో బిడ్డ పోయిందని తెలిస్తే ఆమెకు ప్రాణాపాయం కూడా ఏర్పడవచ్చు. ఏమండి హెల్త్కి ఎలా ఉంది? మాట్లాడరు ఏమిటండి, హెల్త్కి ఎలా ఉందో చెప్పండి. ప్రస్తుతం బాగానే ఉంది. కానీ కానీ ఏమిటి, పురుడు రాలేదా? ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. పుట్టగానే బిడ్డ పోయాడు. భగవంతుడా, ఎంత ఘోరం చేశావు. ఆ పిల్ల నీకేం ద్రోహం చేసిందయ్యా? ఇంత ప్రమాదం ఎలా జరిగిందండి? లలిత మన ఇంట్లో అడుగు పెట్టాకే ఆ కడుపు పండిందని నేను సంతోషపడుతుంటే ఆమెకి కడుపు కోత పెట్టావా స్వామి? ఏమండి, నేను వెంటనే లలితను చూడాలి. పదండి పోదాం. ఉండు లక్ష్మి, నేను చెప్పేది విను. ఏమిటండి? ఆపరేషన్ జరిగిన లలితకు ఇంకా స్పృహ రాలేదు. బిడ్డ పుట్టిపోయాడన్న సంగతి తెలియదు. అసలే బలహీనంగా ఉన్న లలితకి ఈ విషయం తెలిస్తే ప్రాణానికే ప్రమాదం డాక్టర్ చెప్పింది. ఏం చేయాలో నాకు అర్థం కాక. అర్థమైందండి, మీ ఉద్దేశం నాకు అర్థమైంది. పాపను తీసుకెళ్ళండి, స్పృహ రాకముందే లలిత పక్కన పడుకోబెట్టండి. ముందు మనం లలితను బ్రతికించుకోవాలి. కానీ లలిత, నీ బిడ్డ ఏదని అడిగితే ఏమని చెబుతావు లక్ష్మి? అవును, ఏం చెప్పాలి? మన బిడ్డ పుట్టగానే పోయిందని చెప్పాలి. అవే మాట్లాడండి. లలితను బ్రతికించుకోవడానికి అబద్ధం చెప్పక తప్పదు. ఈ విషయం ఎవరికి చెప్పడానికి కూడా వీల్లేదు. చెబితే ప్రమాదవశాత్తు వాళ్ళు లలిత దగ్గర నోరు జారే ప్రమాదం ఉంది. ఎన్ని రోజులు ఇలా అబద్ధం చెప్పగలవండి? లలిత ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు అబద్ధం చెప్పాలి. అది నెలలైనా పట్టొచ్చు, సంవత్సరాలైనా కావచ్చు. నా బిడ్డను అవికిచ్చి పురిట్లోనే బిడ్డను కోల్పోయిన నిర్భాగ్యురాలిలా లోకం దృష్టిలోనే నిలబడిపోవాలి. అంతేగా. ఎందుకు లక్ష్మి బాధపడతావు? మన బిడ్డ మన కళ్ళ ముందే ఉంటుంది. నా బాధ మీకు అర్థం కాదండి. లోకులంతా నన్ను గొడ్రాలన్నారు. నా నీడ పడితేనే పచ్చని చెట్టు కూడా నాశనం అవుతుందన్నారు. నా చేతితో అమృతం పెట్టినా విషం అవుతుందన్నారు. వాళ్ళందరి నోళ్లు మోయించడానికి భగవంతుడు నన్ను తల్లిని చేశాడు. నేను గొడ్రాలివి కాదని ఇవాళ నేను నా కన్న బిడ్డను ఎత్తుకొని వాళ్ల కళ్ళ ముందుకు వెళ్లే సమయంలో పుట్టగానే మన బిడ్డ పోయాడని మీరు నా చేత చెప్పించాలని చూస్తున్నారు. బిడ్డని కని కూడా అందరి చేత నన్ను గొడ్రాలనిపించాలని చూస్తున్నారు. లలితను బ్రతికించుకోవడం కోసం నా బిడ్డనివ్వడానికి నాకే అభ్యంతరం లేదండి. కానీ బిడ్డ పుట్టిపోయిందంటే లోకుల చేత నేను ఎదుర్కొనే అవమానాలు తలుచుకుంటే భయం వేస్తుంది. నావి పాపిష్టి చేతులను ఈ లోకం నిర్ధారణ చేస్తుందండి. ఈటలాంటి మాటలతో గుండెను తోట్లు పొడి చేస్తుంది. లక్ష్మి, ఒకవైపు లలిత సావు బతుకుల మధ్య సతమతం అవుతుంటే నువ్వు ఇక్కడ లోకులేదో అనుకుంటారని ఆలోచిస్తూ కూర్చుంటావా?
దిక్కు విడిచి చెప్తున్నాను. నన్ను వాళ్ళు గొడ్రాలని హేళన చేసినా నేను బాధపడలేదు. కానీ నేను తల్లిని కాకపోవడానికి మీ అసమర్థతే కారణమని చెవులు కొరుక్కుంటుంటే నేను భరించలేకపోయానండి, భరించలేకపోయాను. అన్నయ్య, 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 నే తండ్రినయ్యా అన్నయ్య, లలిత ఆడపిల్ల పుట్టి. చూడన్నయ్య చూడు, పాప చాలా బాగుందిరా. కంగ్రాచులేషన్స్ లలిత. అమ్మ పులుసు, నా పై ప్రాణాలు పైనే పోతున్నాయి. ఇంకొక మెట్టు కూడా ఎక్కలేను. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు. అయ్యయ్యో, అవేం మాట్లాండి. భక్తితో మెట్లన్నీ ఎక్కితే మనం మొక్కిన ముక్కులన్నీ తీరుతాయట. మన అమ్మాయికి పండంటి బిడ్డ, ఆ దిక్కుమాలిన లక్ష్మికి బండరాయి పుట్టాలని మొక్కోండి. లేవండి, ఇంకెన్ని 500 మెట్లేగా. ఏ జన్మలో చేసిన పుణ్యం 20 తీర్చుకుంటాను. పులుసు, ఆ డాబా 399, మరే అది 499, అది 500. నాకు లెక్కలు సరిగ్గా రావు, క్షమించాలి. పద పదండి. లలిత, నువ్వు ఈ కాలం తల్లుల్లా అందం చెడిపోతుందనా బిడ్డకు బాటిల్ పాలు పడుతున్నావు? తల్లిపాలే బిడ్డకు ఆరోగ్యం అని నీకు తెలియదా? దేవుడు నాకు అదృష్టం లేకుండా చేశాడు విజయ్. బలహీనంగా ఉన్నందువల్ల పాలు పడలేదు. సారీ లలిత, ఈ విషయం తెలియక నిన్న అపార్థం చేసుకున్నాను. ఈ విషయంలో అక్క చాలా అదృష్టవంతురాలు. బిడ్డ దూరమైనా మాతృత్వం దూరం కాలేదు. బిడ్డను తన దగ్గర తీసుకుంటే ప్రేమతో పాటు పాలు వెళ్ళిపోతాయి. ఎన్నుండి ఏం లాభం? ఆమె నుంచి బిడ్డను దూరం చేశాడా దేవుడు? అదే ఆమె దురదృష్టం. పాపను పట్టుకో, అక్క అన్నం తిందో లేదో చూసేస్తాను. ఊరుకోమ్మా, పాపనిటివో ఎక్కడికి? వెళ్తా. ఏంటక్కా? అదేమిటమ్మా, పాపని ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు ఎందుకు? అబ్బా, దీన్ని ఎత్తుకుని ఎత్తుకుని నడు లాగేస్తుంది, కాళ్ళు చేతులు పీకేస్తున్నాయి, కిందకు దించి తచ్చాలు ఏడుస్తుంది. ఇది చేస్తున్న నల్లరి ఇంత అంతా కాదు, నేను భరించలేను. దీన్ని నీ దగ్గర పడుకోబెట్టి కాస్త చూసుకోవా. అర్ధరాత్రి లేచి పాప పాల కోసం ఏడుస్తుందేమో. ఏడిస్తాడని నా వల్ల కాదు, నాకు అసలే ఒంట్లో నీరసంగా ఉంటుంది. ఇది నా ప్రాణం తోడేస్తుంది. చచ్చా, అవే మాటలమ్మా, పాపని నేను చూసుకుంటాను, నీ వెళ్ళి విశ్రాంతి తీసుకో. కన్యాకుమారి కనపడతాచారి వైకంలో. ఆ పాటాపు, ఏ అడ్డు లేకుండా నీ భర్తతో నువ్వు గడపటానికి పాప బాధ్యత వదిలి మీద పడేసొస్తావా? అయ్యో, కోపలు కూడా ఎంత ముద్దస్తున్నావు. మహందుడు ఎలా ఉందో? బిడ్డకి తండ్రి అయ్యా కూడా నువ్వు ఇంకా పసిబిడ్డవే విజయ్. సర్లే. అవును విజయ్, ఎన్నో ఏళ్ల తర్వాత అక్క తల్లి అయింది. దేవుడు ఆనందాన్ని దక్కకుండా చేశాడు.
ఆమె ఎంత బాధపడుతుందో తెలుసా? అందుకే పాప నక్క దగ్గర ఉంచాను. ఓహో, లలిత ఇలా రా. నిన్నే పడక గదిలో తహతహలాడే ఓ నా మొగుడా, నేను దొరకడం లేదని అడిగితివా? 1, 2, 3, 4.